हृदयपूर्वक नमस्कार वाराही विजयात्रा मूडो विजययात्रा सदर्भंग चला रू संवाली एरमट दिब्बल केवल आसिया खंड भारत देश आंध्र प्रदेश तमिलनाडु श्रीलंका इकड़े उन्ई आसिया मत चाल प्रत्येक दादापू 20,000 संवसरा प्रकृति परस्ल की वीटन सहजना एर्पड़ी 20,000 संवसर कृतम इधी इंडियन भूगर्भ शास्त्रवे वीलू प्रत्येक दीन हेरीटेज सैट दीपार लांग बैक चपार दुरद मन देश में यह वात पर्यावरणा इला हेरीटेज सैट्स रक्षितुने परस्थित अंत अवगाहन मन के लिए दादापू 1200 एकरा उड़े एर्रमट्टी दिब्बल तेलिसो मन की रक्षण नेवी व्यवस्था की इच्छार अच्छी तरह तेजी चाला रेर हेरीटेज सैट इधी मन को दादापू 32 हेरीटेज सैट्स इदोटी फाइनल अटूट पाई 292 एकरा मिगली 292 एकराल मरी वैसीपी प्रभुत्वं वच्चाक अन्याक्रांतमैपोयिंदि अटुवैपున కొండ చూస్తనేమో అది ఎవరో ఒక ఆశీర్వాదం ఇచ్చారని చెప్తా ఉన్నారు ఇటువైపేమో లేఅవుట్లు ఇచ్చేశారు ఇలాంటి హెరిటేజ్ సైట్ కి ఉన్న మిగిలిపోయిన 292 ఎకరాలకు కూడా పర్యావరణ పరిరక్షకులు గాని ప్రేమికులు గాని ఇది మన జాతీయ సంపద ప్రభుత్వాన్ని రక్షించాల్సిన పరిస్థితి దీని రక్షించాల్సిన కర్తవ్యం వాళ్ళకు ఉంది టూరిజం మంత్రులు సమక్షంలో ఇవన్నీ దారుణాలు జరిగినాయి ఎందుకంటే బఫర్ జోన్ ఉండాలి ఇది 292 ఎకరాల్లో ఈ ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి అంటే దాని తర్వాత ఉన్న కనీసం ఒక 30 ఎకరాల చుట్టుపక్కల దాని బఫర్ జోన్ గా పెడతారు కనీసం 100 అడుగులు కూడా పెట్టలేదు దీని అడుగుతున్న అందరి డిమాండ్ అందరి డిమాండ్ కూడా ఏంటంటే చుట్టుపక్కల 292 ఎకరాలకి బఫర్ జోన్ తో పాటు కంచె వేయాలి దీనికి ఇది బావి తరాలకి దీని రక్షించాలి ఇలా రక్షించకపోతే మట్టుకు ఇది మేము వైసీపీ ప్రభుత్వం దీని గనుక చర్యలు తీసుకోకపోతే వచ్చే 48 గంటల లోపల దీని ఏ విధంగా దీని ఎలాంటి కసరత్తు చేయబోతున్నారు ఎలా పరిరక్షించకపోతున్నారు గానీ ప్రభుత్వం దీని స్పందించిన పక్షంలో దీని గ్రీన్ ట్రిబ్యునల్ దాకా తీసుకెళ్తాం దీని పర్యావరణ ఖచ్చితంగా కేంద్ర పర్యావరణ శాఖకి తీసుకెళ్తాం దీని ఇది మనందరికీ మీడియా వారికి కూడా నేను కోరుకుంటుంది ఇది మన జాతి సంపదది మట్టి కనిపిస్తే దానికి డబ్బులు కనిపిస్తాయి తప్ప భావితరాలకు ఉంచాలం లేదు ఇలాంటిదే శిలా సంపద అరుదైన శిలా సంపద తెలంగాణలో అరుదైన శిలా సంపద శిలాకృతుల్ని ఇలాగే విధ్వంసం చేశారు కనీసం 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయారు 100 ఎకరాలు కూడా ఉంచుకోలేకపోయారు ఈ రోజున అలాగే ఈ రోజున ఉత్తరాంధ్ర మీద గతంలో ఈ వైసీపీ వర్గమంతా కూర్చొని తెలంగాణను దోపిడీ చేశారు అలాగే మన కర్నూలులో కూడా చాలా యునెస్కో హెరిటేజ్ సైట్ ఉంది రాక్స్ అది రాళ్ళపాడు ఎయిర్పోర్ట్ బయటికి రాగానే రాళ్ళపాడు ఏరియాలో ఉంటుంది అది దాన్ని కూడా కొంతగా అన్యగ్రంథం చేస్తూ ఉన్నారు వీళ్ళకి చిన్నపాటి ఇది లేదు కన్సర్న్ లేదు వీళ్ళకి తెలంగాణలో ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఉత్తరాంధ్రలో ఉన్న ఇలాంటి హెరిటేజ్ సైట్స్ని కాపాడుకోలేకపోవడం కాగా కాపాడుకునే మనస్తత్వం లేదు కనిపిస్తే దీంట్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు లేఅవుట్ లేద్దామని చెప్పి ఒక సమస్య ఏముందంటే అక్కడ రియల్ ఎస్టేట్ లేఅవుట్ లేస్తే అక్కడ మనకి ఈ తవ్వుతా ఉంటే మనకి ఫౌండేషన్ కోసం ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు పడిపోతాం చాలా సున్నితమైనవి చాలా సున్నితమైనవి ఒక చిన్న ప్రకంపన వస్తే ఇక్కడ మరి ఎర్రమట్టి దిబ్బలు పడిపోతున్నాయి ఈ ఉన్న 282 ఎకరాలను రక్షించుకోవాలన్నదే ఇది ఆంధ్రప్రదేశ్ భారతదేశపు ఉమ్మడి ఆస్తిది ప్రజల ఆస్తిది దీనిని ప్రభుత్వం చాలా జాగృతగా కాపాడుకోవాలి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటాను అలాగే కలెక్టరేట్ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ప్రైవేట్ ఆస్తులకి గవర్నమెంట్ కి సంబంధం తవ్వి తీయడానికి మట్టి తవ్వడానికి ప్రభుత్వ రంగ సంస్థ ప్రయోజనం పర్పస్ ఏంటి పిఎంఆర్డీఏ వాళ్ళకేంటి అవసరం అండ్ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులుగా పరిగణిస్తూ ఉన్నారు ఈ దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర దోపిడీ ఆగాలి ఉత్తరాంధ్ర విధ్వంసం ఆగాలి అది నేను కోరుకుంటున్నాను।